హలో హాయ్, నేను ఈ వీడియోలో మీకు బ్లడ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. బ్లడ్ ఫ్రై అంటే మేక రక్తం. మేమైతే ఇలా ఫస్ట్ బ్లడ్ని అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న బ్లడ్ని అయితే మరుగుతున్న నీటిలో వేసాము. అది వేసాక ఇలా అయిపోయింది మొత్తం. బ్లడ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, అది బ్లడ్ ఫ్రై నల్ల అని కూడా అంటారు, నల్ల, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మనం కర్రీకి ఏవేవైతే యూస్ చేసుకుంటున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలండి. ఇప్పుడు నేనైతే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. అది ఆ ఆయిల్ వచ్చేసి ఈరోజు మేము పల్లి నూనె వాడుతున్నాము. కొంచెం పోపు దినుపులు వేసాను. ఇప్పుడు మిర్చి వేస్తున్నాను. మిర్చి వేశాక అది కొంచెం వేగాక అందులో ఆనియన్స్ వేసాను. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇవి వేశాక బాగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి బాగా ఉడకాలి అంటే ఇప్పుడు మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటే చాలు, ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. దీని తర్వాత కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని అందులో నల్ల వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మొత్తం బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేస్తే చాలు. బాగా కలుపుకొని తగినంత కారం వేసుకోవాలి. కారం వేసాక కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే చాలు. అంతే, ఏం మసాలా లేకుండానే అసలు ఎంతో రుచికరమైన ఈ నల్ల ఫ్రై అనేది రెడీ. అంతే, ఈ నల్లని ఇప్పుడు మనం చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.